హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కీర్తి మా కజిన్స్ అందరికి పెద్ద పార్టీ పోతుంది. సో మేమందరం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం ఫామ్ హౌస్ కి. ఆ ఫామ్ హౌస్ ఎలా ఉంటుందో మీకు అయితే తర్వాత చూపిస్తాను. ఆర్వి కూడా స్విమ్మింగ్ ట్యూబ్ అవన్నీ తెచ్చుకున్నాడు, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని. సో ఈ రోజు మేము కజిన్స్ అందరం కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, సో ఆ ఫామ్ హౌస్ ఎలా ఉంది నేను ఈ బ్లాగ్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ప్లేస్కి వెళ్ళండి, ఎందుకంటే సిటీకి పెద్ద దూరం కూడా ఏం లేదు. జస్ట్ ఒక నాకు తెలిసి మేమున్న ప్లేస్ 40 kilometers ఉంది, అంటే మీరు మరీ సిటీ సెంటర్లో అలా ఉంటే 50 kilometers వస్తుంది యావరేజ్గా, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో యా చెల్లో మనం చూసేద్దాం. సంజు ఆల్ సెట్? Yes, all set. Let's go. చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇది యాక్చువల్లీ కూర్చోవడానికి అనుకుంటా, మేబీ డిన్నర్ ఆర్ లంచ్ ఇట్లా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ లాంటిది అయితే ఉంది. ఐ గెస్ ఇది వర్క్ చేయట్లేదు అనుకుంటా, ఇప్పుడు కొంచెం పాతగా అనిపిస్తుంది. బట్ ఈ సిట్టింగ్ ఏరియా కానీ రోడ్కి చాలా దగ్గరుంది. మెయిన్ రోడ్ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనము యాక్చువల్లీ ఇక్కడి నుంచి కల్వకుర్తి వెళ్ళే రూట్లో అనమాట, శ్రీశైలం వెళ్ళాలనుకున్నా కూడా హైదరాబాద్ నుంచి ఇలానే వెళ్తారు. ఆ రూట్లోనే మెయిన్ రోడ్ మీద ఇక్కడ సైడ్కు ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. మెయిన్ రోడ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు జూమ్ ఇట్. యా మీకు కార్స్ కనిపిస్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్ అనమాట. ఆ మెయిన్ రోడ్ నుంచి చాలా జస్ట్ గేట్ కూడా ఇక్కడే ఉంది, వస్తే ఇక్కడే. యా అండ్ ఇది కొంచెం ఒక కార్నర్కి ఇక్కడ బుద్ధుని అలా పెట్టారు, ఇదైతే బాగుంది. యా ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉంది. నైట్ అరేంజ్ చేద్దాం, ఇక్కడ కొంచెం స్పీకర్స్ అవి పెట్టి లైట్ కూడా ఉందనుకుంటా. డ్యాన్స్ ఫ్లోర్ కానీ పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, లైక్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా చేసుకోవచ్చు నాకు తెలిసి. సంగీత్ ఈవెంట్స్ అట్లా చేసుకుంటే కూడా బాగుంటుంది ఇక్కడ, ఎందుకంటే ఏరియా కూడా చాలా పెద్ద ఉంది కదా, చాలా బాగుంది ఇట్లా. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా సిట్టింగ్ ఏరియా, ఒక చిన్న సిట్టింగ్ ఏరియా టేబుల్ అండ్ చైర్స్తో అయితే ఉంది ఇక్కడ. అండ్ హట్ లాగా మెయిన్ హౌస్ అన్నమాట, లోపలికి వెళ్ళాక చూపిస్తాం మీకు ఎలా ఉందని. చలో లెట్స్ గో. కరెక్ట్ లైట్ అయితే మీకు వెళ్ళిపోదామా? ఓకే. Thank you.
హలో చిన్న తల్లి, హలో. ఓపెన్ కిచెన్, ఓపెన్ కిచెన్ లో మనం ఇక్కడ ఎక్కువ వచ్చి మనం కుక్ చేసుకునేది ఏం లేదు కాబట్టి జనరల్ ఇక్కడ మైక్రోవేవ్ వచ్చినా అండ్ వీ హావ్ వన్ ఫ్రిడ్జ్ హియర్ ఫర్ అండ్ ఇక్కడ సైడ్ కి ఫామ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ అసలు క్లైమేట్ ఎంత బాగుందంటే 233 అవుతుంది, కానీ ఆ ఫీలే అనిపించట్లేదు. ఏదో సాయంత్రం 5 or 6 అయినట్టుంది, అస్సలు ఫీల్ అనిపించట్లేదు. హాట్ కానీ ఏం లేదు, ఎందుకంటే హైదరాబాద్లో వర్షం ఉంది. మేము అనుకున్నాం ఇక్కడ వర్షం పడితే ఎలా, మళ్ళీ బయట కూర్చోడానికి రాదు, ఎంతసేపు ఇంట్లోనే ఉంటే ఇక్కడికి వచ్చి వేస్ట్ కదా ఇంత దూరం వచ్చి. ఎందుకంటే నైట్ గ్రిల్ కూడా ప్లాన్ చేసుకున్నాం మేము, సో బయట వర్షం రావద్దని అనుకున్నాం. కానీ లక్కీగా సీరియస్గా చెప్పాలంటే హైదరాబాద్లోనే వర్షం ఉంది, ఇక్కడైతే లేదు. చాలా బాగుంది వెదర్, క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది.